వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మాంసకృతులు శరీర ధర్మాలను బట్టి అవి తక్కువ అయితే వచ్చే సమస్యలను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మన శరీరంలో మాంసకృతులు తగ్గితే యాంటీబాడీలు తగ్గుతాయి, కనుక రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువలన సులభంగా రోగాల బారిన పడటం, రోగాలు విజృంభించడం జరుగుతూ ఉంటుంది. రక్తహీనత, బరువు తగ్గటం, కొంచెం శ్రమ చేసిన అలసిపోవటం, లివర్ సరిగా పనిచేయకపోవటం, అందువలన కామల్య వ్యాధి రావటం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో మన శరీరంలో మాంసకృతులు ఎక్కువైతే తెలివితేటలు తగ్గుతాయి, బుద్ధి మందగిస్తుంది. అందువలన మాంసకృతులు పుష్కలంగా ఉండే పప్పు పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. పలహారాలలో ఎక్కువగా వాడే మినప్పప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలివితేటలను మందగింపజేసే పప్పు పదార్థాల్లో మినుములు ప్రథమ స్థానంలో ఉంటాయి. మాంసకృతులు తయారు కావాలంటే 18 నుండి 20 రకాల అమినో ఆసిడ్లు కావాలి. వీటి కలయిక మిశ్రమం వల్లనే మాంసకృతులు తయారవుతాయి. వీటికి మూలాధారాలు అంగారము అనగా బొగ్గు, కార్బన్, నత్రజని, నైట్రోజన్, ఉదజని లేక జలవాయువు, హైడ్రోజన్, ప్రాణవాయువు, ఆక్సిజన్, గంధకము, సల్ఫర్, ఇనుము, ఐరన్, భాస్వరము, ఫాస్ఫరస్. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అన్ని అమినో ఆసిడ్లను మన శరీరం తయారు చేసుకోలేదు. కొన్ని రకాల అమినో ఆసిడ్లను మాత్రమే, అంటే సుమారుగా 11 రకాలు తయారు చేసుకుంటుంది. వాటితో కొన్ని రకాల మాంసకృతులను తయారు చేసుకుంటుంది. మిగిలిన 9 అమినో ఆసిడ్లను మనం తీసుకునే ఆహార పదార్థాల నుండి శరీరం గ్రహించి మాంసకృతులను తయారు చేసుకుంటుంది. ఆ 9 అత్యంత అమూల్యమైన ప్రధానమైన అమినో ఆసిడ్లని వైద్యశాస్త్రం గుర్తించింది. ఉదాహరణకు మెదడును చైతన్యపరిచే అమినో ఆసిడ్లు మనం తీసుకునే ఆహారంలోని మాంసకృతుల ద్వారానే మనకు లభిస్తాయి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే మన శరీరానికి అవసరమైన మాంసకృతులు కావాలంటే మనం తప్పనిసరిగా మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అందువలన ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాల్లో మాంసకృతులు పుష్కలంగా ఉన్నాయనేది శాకాహార లేక వృక్ష సంబంధమైన వాటిల్లో తెలుసుకోవాలి. వృక్ష సంబంధమైనవి చిక్కుడు, బఠానీ, సోయా చిక్కుడు, వేరుశనగ, శనగలు, కందులు, మినుములు, పెసలు మొదలైన పప్పు ధాన్యాల్లోనూ, బంగాళాదుంపలోనూ, నువ్వులు, బాదం, జీడిపప్పు మొదలైన గింజల్లోనూ మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వృక్ష సంబంధమైనవి. చేపలు, మాంసము, కోళ్ళు, గుడ్లు, పాలు, వెన్న మొదలైన జంతు సంబంధమైన వాటిలో కూడా మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.